హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో 23rd బ్యాచ్ అయితే నడిచింది. ఆ 23rd బ్యాచ్లో ఒక మొబైల్ అయితే మన దగ్గరికి వచ్చి రావడం జరిగింది, పోకో X3 మొబైల్. అది దీనికి కంప్లైంట్ ఏంటంటే ప్రొవిజన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పి ఎర్రర్ లోగో అయితే పడుతుంది. మొబైల్ అయితే పూర్తి కంప్లీట్గా ఆన్ అయితే అవ్వట్లేదు. మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ మొబైల్ని, ఈ కంప్లైంట్ ఉన్న మొబైల్ని మన దగ్గరికి ట్రైనింగ్ వచ్చిన స్టూడెంట్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. తను వర్క్ చేస్తుండగా రికార్డింగ్ అయితే చేశాను, రికార్డింగ్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. చూడండి, మొబైల్ టర్న్ ఆన్ చేశాడు. టర్న్ ఆన్ చేసిన తర్వాత అది ఆ ఎర్రర్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి స్టూడెంట్ హ్యాండ్ స్కిల్ అనేది ఏ విధంగా ఉందనేది చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం ఈ ప్రాబ్లం వస్తే సేమ్ ఇదే కంప్లైంట్ మీద చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒకసారి సెకండ్ లోగో వచ్చింది MIUI అని చూడండి. ఇట్లా రొంచేపు ఉంటుంది, తర్వాత ఆ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. ఓకే చూడండి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎమ్మటనైతే రావట్లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆ ఎర్రర్ మెసేజ్, ప్రొవిజన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పి వస్తుంది కదా, వెయిట్ అని ఓకే అని మనకు కనిపిస్తుంది. చూసారా, ఇది ఆ ఎర్రర్ మెసేజ్ అనేది. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను చూడండి. ఈ మోడల్స్లో ఇది కామన్ ప్రాబ్లమే. సిస్టమ్ UI ఈజ్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పి ఈ ప్రాబ్లము, తర్వాత కెమెరా ఎర్రరు, తర్వాత ఆడియో, వీటన్నిటి కూడా సేమ్ ఒకటే సొల్యూషన్ అన్నట్టు. నెట్వర్క్ కూడా రాదు, ఒకసారి నో సర్వీస్ కంప్లైంట్ కూడా వస్తుంది. వీటన్నిటికీ ఈ CPU డ్రై అయిపోయి డ్రై సోల్డరింగ్ అయిపోవడం వల్ల ఈ కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కింద ప్యాడ్స్కి, తర్వాత CPU కింద ఉన్న బాల్స్కి కనెక్టివిటీ అనేది మిస్ అయిపోతుంది. ఆ మిస్ అయిపోవడం వల్ల ఈ బాల్ ఏదైతే ఉందో, CPU కింద బాలు, అది డ్రై అవ్వడం వల్ల దాని ద్వారా కనెక్టివిటీ అనేది జరగట్లేదు. జరగకపోవడం వల్ల ఈ కంప్లైంట్ అయితే మనకి రావడం జరుగుతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే CPU రిమూవ్ చేసి రీబాల్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేస్తే ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఈ CPU రిమూవ్ చేయడం, రీఫిక్స్ చేయడం అనేది ప్రాపర్గా జరగాలి. కొంచెం అటు ఇటు జరిగిందంటే మొబైల్ మళ్ళీ డెడ్ అవుతుంది, ఆన్ కాదన్నట్టు. ఓకేనా, చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, నీట్గా CPU చుట్టూ ఉన్న గ్లూ అయితే కట్ చేసుకున్నాడు స్టూడెంటు. ఆ తర్వాత ప్రాపర్గా IC లిఫ్ట్ చేసేదానికి ట్రై చేస్తున్నాడు. చూడండి, ఆ CPU అయితే ఉందో దాన్ని లిఫ్ట్ చేసేదానికి ట్రై చేస్తున్నాడు. CPU కింద బ్లేడ్ ఇన్సర్ట్ చేసేదానికి ఆ షీట్లు అయితే నీట్గా కట్ చేసుకున్నాడు. చూడండి, నీట్గా కట్ చేసుకొని బ్లేడ్ ఇన్సర్ట్ చేసిన ట్రై చేయాలి. ఇక్కడ చూడండి, బ్లేడ్ ఇన్సర్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు. ఫ్లెక్స్ పేస్ట్ అనేది ఓవర్గా వేసుకోవద్దు, లైట్గా వేసుకోండి. ఇక్కడ చూడండి, కనీసం ఒక హీట్ ప్రాపర్గా తగిలిన దాకా మనం హీట్ చూపించాల్సి వస్తుంది. తర్వాత ఐసి లిఫ్టింగ్ అయితే చేయాల్సి వస్తుంది. తొందరపడి లిఫ్ట్ చేయొద్దు, హీట్ తగలకుండా ప్రాపర్గా లిఫ్ట్ చేశారంటే ఖచ్చితంగా CPU డ్యామేజ్ అవుతుంది. CPU కానీ కింద ప్యాడ్స్ కానీ డ్యామేజ్ అవుతాయి. ఆ తర్వాత నీట్గా డౌన్గ్రేడ్ చేసుకోవాలి, నీట్గా డౌన్గ్రేడ్ చేసుకోవాలి. డౌన్గ్రేడ్ చేసిన తర్వాత విక్ అయితే మనం వేయాల్సి వస్తుంది. చూడండి, నీట్గా క్లీన్ చేసుకున్నాడు. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ బ్లాక్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా విక్ తోటి లేదా ఈ 007 బ్లేడ్ తోటి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఏం లేకుండా.
ఇది చూడండి నీట్గా ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ విక్కేయాల్సి వస్తుంది. చూడండి విక్కేసామంటే నీట్గా అన్ని బాల్స్ మీదకి విక్ అయితే తిరగాలి. అన్ని బాల్స్ కూడా డౌన్గ్రేడ్ అయితే అవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి చూసారా నీట్గా అయితే మనకి క్లీనింగ్ అయితే అయిపోయింది. మధ్యలో ఒకటి రెండు బాల్స్ కలిసినట్టు ఉంది కదా, నో ప్రాబ్లం, అది ఒకటే లైను, ఏం పర్లేదు. రైట్, మనం నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది బోర్డు. ఇప్పుడు ఐసీ క్లీన్ చేసి దాన్ని ట్రై చేద్దాము. చూడండి ఐసీ చూపిస్తాను, బ్లాక్ పేస్ట్ అయితే ఐసీకి అయితే ఉంది. ఇక్కడ చూడండి ఫస్ట్ నీట్గా ఈ బాల్ దీనికి అంటుకున్న బాల్స్ కూడా డౌన్గ్రేడ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఫస్ట్. ఆ డౌన్గ్రేడ్ అయిన తర్వాత ఆ బ్లాక్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి తర్వాత విక్కేసుకోవాలి దీన్ని కూడా. చూడండి నీట్గా విక్ అయితే వేస్తున్నాడు. చూడండి ఒకసారి అన్ని బాల్స్ ప్రాపర్గా మనకి అన్ని ఐసీ కింద ప్యాడ్స్ ఐసీ ప్యాడ్స్ అనేవి ప్రాపర్గా విక్కేటట్టు చూసుకోవాలి. కొన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయి చూడండి, కొంచెం రస్ట్ పట్టినట్టు మనకి క్లియర్గా లేవు. ఆ క్లియర్గా లేని వాటిని మనకి ఐరన్ బ్రష్ తోటి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఐరన్ బ్రష్ కూడా ఫోర్స్ చేయదు ఫ్రెండ్స్, ఫోర్స్ చేసేమంటే డ్యామేజ్ జరిగే ఉంటుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ కొంచెం స్క్రాచ్ అయితే పడింది. ఇక్కడ చూడండి స్క్రాచ్ అయితే పడింది ఐరన్ బ్రష్ని గట్టిగా అదవడం వల్ల. నో ప్రాబ్లం, దానికి యూ మాస్క్ అయితే వేసి కవర్ చేసేయచ్చు, అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదులేండి. చూడండి స్టూడెంట్ అది కూడా చేస్తున్నాడు, యూ మాస్క్ అయితే వేసాడు. చూడండి ఈ విధంగా ఎక్కడైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఖచ్చితంగా యూవీ మాస్క్ అయితే మనం అప్లై చేయాల్సి వస్తుంది. యూవీ మాస్క్ వేసిన తర్వాత ప్యాడ్ మీదకి ఏమన్నా యూవీ మాస్క్ వచ్చిందంటే దాన్ని లైట్గా స్క్రాచ్ చేసుకొని రీబాలింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి యూ మాస్క్ అయితే వేయడం జరిగింది, ఇప్పుడు రీబాలింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాం. చూడండి చూడండి రీబాలింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. పీపీడి పేస్ట్ అయితే ఎంత పడితే అంత పెట్టి నొక్కొద్దు, నొక్కినామంటే ఖచ్చితంగా మళ్ళీ బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బుతాయి. మళ్ళీ హీట్ చూపించినప్పుడు ఎంత అవసరమో అంతే పెట్టుకోవాల్సి వస్తుంది, ఎక్కువైతే పీపీడి అప్లై చేయొద్దు. ఒక సైడ్ నుంచి నీట్గా హీట్ చూపించుకుంటారండి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఎక్కువ పీపీడి వేస్తే ఈ విధంగా అయితే పైకి బాల్స్ అయితే వస్తాయి. వీటిని నీట్గా బ్లేడ్తో కట్ చేసుకొని ఎక్కడన్నా కట్ కానీ బాల్స్ ఏమైనా ఉంటే డౌన్లో ఉన్నట్టు దానికి మళ్ళీ పీపీడి అప్లై చేసుకొని మళ్ళీ హీట్ చూపేది వస్తుంది.
మళ్ళీ పీపీడి అప్లై చేసి మళ్ళీ హీట్ చూపిస్తున్నాడు చూడండి. ఇదైతే అంత ఫాస్ట్గా అయితే ఇది అవ్వలేదు ఫ్రెండ్స్, కొంచెం టైం అయితే పట్టింది. ఎందుకు అంటే ఫస్ట్సారి మన స్టూడెంట్ చేస్తున్నాడు కదా, కొంచెం టెన్షన్ అది ఉంటుంది. ఖచ్చితంగా నిదానంగా చేయడం జరిగింది, మనం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా టైం పట్టింది కదా, అంత టైం చూడలేరు కదా, అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టింది. ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తున్నాను, సేమ్ ఈ మాదిరిగానే ఉంటుంది. టోటల్గా మొత్తం స్టూడెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, నీట్ క్లీన్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, కొన్ని బాల్స్ రాలేదు, వాటి కోసం మళ్ళీ పీపీడి అప్లై చేస్తున్నాను చూడండి. మళ్ళీ పీపీడి అప్లై చేసి మళ్ళీ హీట్ చూపించినట్టయితే అక్కడ కూడా బాల్స్ అయిపోతాయి. రైట్, రైట్, నీట్గా అయితే రీబాలింగ్ అయితే మనకి అయిపోయింది. చూడండి, సిపియు స్టెన్సిల్ నుంచి రిమూవ్ చేసి క్లీన్ చేస్తున్నాను చూడండి. నీట్గా బాల్స్ అన్నీ ఒకే లెవెల్లో పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగింది. ఇలా వచ్చిన దాకా కొంచెం ఎంతసేపు అయినా కానీ పర్లేదు, నీట్గా వచ్చే వరకు ఐసీ అయితే మనం సిపియు రీబాల్ చేసుకోవాల్సి వస్తుంది. రీబాలింగ్లోనే మొత్తం మ్యాటర్ ఉంటుంది, తర్వాత రీఫిక్స్లో కూడా మ్యాటర్ ఉంటుంది. ఈ రీబాలింగ్ రీఫిక్స్ అనేది ప్రాపర్గా మనకి అవ్వకపోతే రిజల్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఓకేనా, రీబాలింగ్ బాల్స్ అనేవి కొన్ని అప్ అండ్ డౌన్ అయినా లేదు కరెక్ట్గా వచ్చినా మనం కూర్చోబెట్టడం వల్ల ఒక పక్క హీట్ తగిలి ఒక పక్క హీట్ తగలకుండా ప్రాపర్ హీట్ అనేది మనకు ఐసీ మొత్తం మీద ప్రాపర్ హీట్ అయితే తగలపోతే మళ్ళీ రీఫిక్స్లో కూడా తేడా ఉంటుంది. ఓకేనా, అది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. రీబాలింగ్ రీఫిక్స్ అనేది ప్రాపర్గా మనం చేసుకుంటే కరెక్ట్గా సొల్యూషన్ వస్తుంది, కరెక్ట్గా ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. అట్లా కాకుండా కొంచెం తేడా చేసామంటే ఖచ్చితంగా అది బ్యాడ్ రిజల్ట్ అయితే మనకు వస్తుంది. మొబైల్ కూడా ఆన్ కాదు, ఇప్పుడు రన్నింగ్ మొబైల్ కాదు ఇది, మొబైల్ కూడా ఆన్ కాదు అన్నట్టు. ఓకేనా, ఈ విధంగా దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన దగ్గర తక్కువ మెంబర్స్ ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉంటే మీరు సీట్ బుక్ చేసుకోవచ్చు. చూడండి, ప్రాపర్గా ఐసీ రీబాలింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు సిపియు రీఫిక్స్ చేసి ట్రై చేస్తున్నాం చూడండి. హ్యాండ్ స్కిల్లు, అలాగే ట్రబుల్ షూటు, ఓకేనా, అలాగే సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ప్రాపర్గా అయితే మీకు ఉంటుంది కేఎంటి ఇన్స్టిట్యూట్లో. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని మనం దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడమే జరుగుతుంది. హ్యాండ్ స్కిల్ కొంచెం ప్రాపర్గా అయిన తర్వాత మొబైల్స్ మీకే ఇచ్చి మీ చేతనే రిపేర్ అయితే చేయించడం జరుగుతుంది. ఇలా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు దొరకదండి, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అతి తక్కువ మందిని తీసుకునే ఇన్స్టిట్యూట్ ఈ తెలుగులో, తెలుగు రెండు రాష్ట్రాల్లో మన ఇన్స్టిట్యూటే ఉంది. ఓకేనా,
చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే మీకు జాయిన్ అవ్వచ్చు. చూడండి, రీఫిక్స్ చేస్తున్నాడు. ముందు ఫ్లెక్స్ పేస్ట్ అయితే వేసుకున్నాడు, తర్వాత హీట్ చూపిస్తున్నాడు. చూడండి, హీట్ అనేది కూడా ప్రాపర్గా ఐసి ఆ సిపియు మొత్తం తగిలేటట్టు మనం చూపించాలి. ఈ రీఫిక్స్ చేయడంలో కూడా మనకు తేడా జరిగిందంటే రిజల్ట్ అయితే బ్యాడ్గా ఉంటుంది. మళ్ళీ మొబైల్ అయితే ఆన్ కాదు. ఓకేనా? రైట్, ప్రాపర్గా రీఫిక్స్ అయితే అయిపోయింది. ఇక మొబైల్ టర్న్ ఆన్ అవుతుంది, అది చూడండి ఒకసారి. రైట్, పోకో ఆండ్రాయిడ్ అని పడింది. ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా ఒకసారి పవర్ ఆన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, టైం అయితే తీసుకుంది కొంచెం. చూడండి, ఎంఐయుఐ అని పడింది. ఇక్కడ కూడా కొంచెం టైం అయితే తీసుకుంది. ఆ తర్వాత కంప్లీట్గా ఆన్ కాకుండా మనకి ఆ ఎర్రర్ మెసేజ్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు చూద్దాం కంప్లీట్గా ఆన్ అవుతుందా లేదనేది. ఇదంతా 23rd బ్యాచ్ స్టూడెంట్స్ ముందు జరిగింది. ఇది చేశాడా చేయలేదనేది వాళ్ళందరూ దీనికి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చూస్తుండగానే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, ప్రాపర్గా అయితే మనకి ఆన్ అయింది. ఇక్కడ దాకా వచ్చి ఎర్రర్ మెసేజ్ వచ్చి ఆగిపోతుంది కదా. ఇప్పుడైతే ఎర్రర్ మెసేజ్ ఏం రాలేదు, అంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది అన్నట్టు. ఓకేనా? ఇక సెటప్ చేసుకోవాలి. ఈ సెటప్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి ఎఫ్ఆర్పి లాక్ అయితే అడిగింది. తర్వాత దాన్ని కూడా బైపాస్ చేయడం జరిగింది. బైపాస్ చేసి కస్టమర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర ట్రైనింగ్ అనేది. ప్రాపర్ హ్యాండ్ స్కిల్, ప్రాపర్ ట్రబుల్ షూట్ నాలెడ్జ్, ప్రాపర్ సబ్జెక్ట్. ఓకేనా? ఇట్లా ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం టైం అయితే పట్టింది. తర్వాత ఎఫ్ఆర్పి లాక్ అయితే అడిగింది. ఎఫ్ఆర్పి లాక్ కూడా బైపాస్ చేసాం. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.